వెల్కమ్ టు ఇస్మార్ట్ సాయి జ్యోతి పల్లెటూరు వంటలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ సాయి జ్యోతి పల్లెటూరు వంటలు. పల్లెటూరు వంటల్లో ఈరోజు చేయబోతున్న పల్లెటూరు అమ్మాయి వంట దొండకాయ ఫ్రై చేయబోతున్నాను. ఇదిగో కొంచెం ఎర్రగా మాయినవి దూరగా. ఎందుకు ఇవి తీసుకున్నానంటే పుల్ల పుల్లగా ఉంటే ఫ్రై బాగుంటుందని ఇలా ట్రై చేయాలని అనుకున్నాను. ముందుగా ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. నెయ్యి తెక్కాలి. నూనె వేస్తున్నాను. సరిపడా నూనె వేసాను. ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, ఒకటి పెద్దది. ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. పోయి చూపిస్తావా? కనిపిస్తుంది. ఎలా పోయి కింద పెట్టుకుంటేనే కంఫర్ట్గా ఉందనేసి ఈరోజు కింద పెట్టుకున్నాను. పోయి రోజు పైన వేస్తుంది కదా. నా వంటలు మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి అబ్బా. నా ఒక కామెంట్ చేస్తే ఎలా అనిపించాయో చూస్తారు కదా. అలా ఇంక ఏమన్నా ఏం వంట చేయాలో మీకు ఏదైనా అనిపిస్తే చెప్పండి, నేను చేస్తాను. ఉల్లిగడ్డలు వేగిపోయాయండి. కరివేపాకు వేస్తున్నాను. మొత్తం కనపడుతున్నాయా? అలాగే దగ్గరికి రాదు, కొంచెం చూసి దూరం చూసి చూడొచ్చు. దొండకాయలు వేసుకుంటున్నాను. అదే ఇక రేపగా మాయిపోయినాయి, పుల్ల పుల్లగా ఉంటాయని ఇవే తీసుకున్నాను. ఇప్పుడు వేసేస్తున్నాను. వేయడానికి బాగా టైం పడుతుంది. వేయడానికి బాగా 10 నిమిషాలు టైం పడుతుంది. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఎలా వేసుకుందాం. నచ్చింది మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాలు ఇలాగే చిన్న మంట పెట్టుకొని వేయించుకున్నాను. ఇలా వేగిపోయాయి, కొంచెం వేయగానే ఇంతలోపు చూపెట్టండి. దగ్గరికి ఒకసారి జూమ్ చేయాలి. నుంచి జస్ట్ 1 నిమిషం ఉండాలి. ఇప్పుడు కారం దంచుకుంటున్నాను పొడికి. కారం వేసుకోకుండా ఎల్లిపాయలు వేసి కారం దంచుకొని వేసుకుంటాను. 2 చెంచాల కారం. 3 పొట్టు తీయకుండా ఎల్లిపాయలు 1-3 వేసుకుంటున్నాను. అలా మెరుపు దంచుకొని ఇంకా కొంచెం ఉప్పు కూడా ఇందులోనే వేస్తాను. రుచికి సరిపడా ఉప్పు. చాలా టేస్ట్గా ఉంటుంది. పొట్టు తీసుకుని వేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటుంది. పోయి మాత్రం వేసుకున్నా పోయి రోజు వేడిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి అలాగే
ధనియాలు రెండు వెళ్ళిపాయలు వేసి నంచుకున్న ధనియా పొడి, అలాగే కారం కూడా వేసేస్తున్నాను. ఎల్లుపాయ కారం కలిపేసుకోవాలి. ఇంకొక నిమిషం ఇలా కలుపుకుంటూ ఉన్నాం. కారము అవి ఒక వేడికల మద్దతే బాగుంటుంది. దొండకాయ ఫ్రై తడైపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాము. టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా ఉండే దొండకాయ ఫ్రై ఇక చూసి వచ్చింది. టేస్ట్ చెప్తాను. అన్నం పప్పు ఇంకా దొండకాయ ఫ్రై ఈరోజు చాలా టేస్టీగా ఉంటుంది. చూపించరా నా ప్లేట్. అన్నం పప్పు పచ్చిమిరపకాయల పప్పు ఈరోజు దొండకాయ ఫ్రై చేసుకొని తినాలనిపించింది. చాలా టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.